హలో ఎవ్రీవన్ క్రంగొత్త నావల్కి స్వాగతం దీనిని సెవెంటీస్లో పాటిపడ్ల విజయలక్ష్మి గారు ఒక పత్రికలో రాసిన సీరియల్ ఇది ఇది నేను అప్లోడ్ చేస్తున్నాను చిన్న పార్టీ కింద చేస్తున్నాను ఏంటంటే అప్పట్లో రాసిన నావల్స్ ఇప్పటికి కనెక్ట్ అయినవి బాగా ఇంట్రెస్టింగ్గా వింటున్నాం వింటున్నారు అందరూ కొన్ని కనెక్ట్ కానివి పెద్ద వ్యూస్ రావట్లేదు అందుకని మంచి వ్యూస్ ఉన్న నావల్స్ని సెకండ్ పార్ట్ నుంచి కంటిన్యూ చేస్తాను లేకపోతే ఆ పాటతో వదిలేసి ఇంకొక కొత్త నావల్కి వెళ్ళిపోతాను ఇలా అయితే బెస్ట్ కదా మంచి స్టోరీ ఉన్నవి మనం కంటిన్యూ అవ్వడానికి ఉంటుంది దీనికి వచ్చే వ్యూస్ని బట్టి ఇదైతే సూపర్ ఉందండి ఇదైతే తిరుగులేదు లేదు క్లాసిక్ నాకు హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇది అందరికీ నచ్చుతుంది సో ఇది మాత్రం నేను ఫుల్గా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ చిన్న పల్లెటూరు అయినా అందులోనూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు వాళ్ళు చదువుకున్నవాళ్ళు చదువు రాని వాళ్ళు ఏ చదువు లేకపోయినా ఎంతమందినైనా ఏకకాలంలో మోసగించగల నేర్పరులు సంస్కారవంతులు సదుద్దేశాలతో గ్రామాన్ని స్వార్థ చింతనతో ఏవో చేస్తామని వాగ్దానాలు చేసి సమయానికి అవి మర్చిపోయేవాళ్ళు ఎందరో ఉన్నారు ఆ ఊర్లో అయితే ఆ ఊరందరికీ పూజ్యులు అభిమాన పాత్రులు గౌరవనీయులు తరతరాలుగా మంచితరానికి పేరెన్నికగన్న వంశస్థులు శ్రీ రావు బహదూర్ గారు రఘుపతిరావు గారికి చాలా కాలం వరకు సంతాన భాగ్యం కలగలేదు వంశం అవుతుందేమో తమకిక సంతాన సుఖం ప్రాప్తం లేదేమో అని బాధపడుతున్న తరుణంలో అతికాల అనావృష్టి తర్వాత కురిసి మురిపించే వర్షధారల వారికి నలభై ఏడు రెండిన శుభగడియల్లో వంశాంకురంగా పుట్టాడు శేఖర్ తల్లిదండ్రులు ఎంత గారాభంగా పెంచినా క్రమశిక్షణకు లోటు లేకపోవడం వల్ల ఉన్న ఊళ్ళో హై స్కూల్ వరకు చదివి ఆ తర్వాత కాలేజీ చదువు కోసం పట్నం చేరాడు శేఖర్ ప్రతి సంవత్సరం క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటూ తనకు అత్యంత అభిమాన పాత్రమైన బిఎస్సీ అగ్రికల్చరల్ ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి ఉరుకులు పరుగులతో స్వగ్రామం బయలుదేరాడు శేఖర్ పట్నంలో చదివినా పల్లె వాతావరణం అంటేనే మక్కువ ఎక్కువ రణగొడ ధ్వనులతో అనుక్షణం దుమ్మెత్తిపోస్తూ పోయే వాహనాలతో ఎప్పుడు చూసినా ఏదో కొంపలంటుకుపోతున్నట్లు పనులతో క్షణం విశ్రాంతి లేకుండా తిరిగే జనాభాతో నిండి ఉండే ఆ కలకత్తా మహానగరం కంటే ప్రశాంతమైన ప్రకృతి సౌందర్యాన్ని నింపుకున్న పచ్చటి చేలతో ఆత్మీయంగా పలకరిస్తూ ఆపేక్ష పంచే అమాయక ప్రజలంటే వారిలో పొంగి పొరులే ప్రేమవాహిని అంటేనే చిన్నప్పటి నుండి అదో రకమైన అభిమానాన్ని ఆత్మీయతను పెంచుకున్నాడు ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి ఇంకా గుడ్ బై టు కలకత్తా అనుకుంటూ ట్రైన్ ఎక్కిన శేఖర్ స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నాడు కాలేజీలో అతనికి గంభీర్యాన్ని చూసి దగ్గరైన ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ అయితే శేఖర్ ఫ్రెండ్స్కు ఎంత దూరంగా ఉండిపోయినా శిరీష్ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాలేదు విన్నా వినకపోయినా ఎక్కడెక్కడవో కబుర్లు చెప్పి నవ్విస్తూ నవ్వుతూ ఉండే క్లాస్మేట్ రూమ్మేట్ అయిన శిరీష్ నుంచి మాత్రం తప్పించుకోవడం సాధ్యం కాలేదు ముత్యాల్లాంటి పలువరుస కనిపించేలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే శిరీష్ నవ్వులో ఏదో ఆకర్షణ అమాయకమైన ముఖం చూస్తే తప్పించుకోవాలని ఎవరూ అనుకోరు ఎంత కొత్తవారినైనా ఇట్టే పరిచయం చేసుకోగల నేర్పు అతని సొంతం కలకత్తా వదిలి వస్తుంటే బాధ పెట్టిన జ్ఞాపకం ఒక్కటే శిరీష్ను వదిలి రావాల్సి వస్తుందని శిరీష్ వాళ్ళది కలకత్తాయే అయినా ఇంట్లో చదువు సాగదని వంక పెట్టి ఫ్రెండ్స్ కోసం హాస్టల్లో చేరాడు అనుకోకుండానే శేఖర్కు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు హాస్టల్ వదిలి వచ్చేస్తుంటే తనూ సామాను సర్దుకుంటూ కళ్ళల్లో తిరిగే నీటిని శేఖర్కి కనిపించకుండా చెయ్యాలనే ప్రయత్నంలో అటూ ఇటూ చూపులు తిప్పుకుంటున్న శిరీషును చూస్తే శేఖర్కు ఆపేక్షతో మనసు నిండిపోయింది ఇన్నాళ్ళు తనకి తమ్ముడు లేడనే కొరత శిరీష్ ద్వారా తీర్చుకున్నాడు అల్లరి చేస్తున్న శిరీష్కు అన్నలా శేఖర్ అప్పుడప్పుడు అతని మీద అధికారం చలాయించేవాడు చెల్లెలు లేదనే కొరత ప్రతి ఆదివారం శిరీష్ను కలవటానికి వచ్చే శిరీష్ చెల్లెలు సుషమదీర్చింది వాళ్లకు తనెంతో రుణపడి ఉన్నాడు గొంతు విప్పి మాట్లాడపోతే ఏదో అడ్డం పడ్డట్టయింది ఆప్యాయంగా శిరీష్ను దగ్గరగా తీసుకుని ఒరే ఫూల్ ఎందుకురా అలా ఏడుస్తావు ఇన్నాళ్ళు నీకు నవ్వడం నవ్వించడం తప్ప ఏడవడం వచ్చని నాకు తెలియతే నీ ముఖాన నవ్వు చూడడం అంటే నాకెంతో ఇష్టంరా అయినా నేనెక్కడికి పోతాను రా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు గంగాపూరి ఎంత దూరం ఉందని ఇక్కడ రైలు ఎక్కితే అక్కడ ఉండొచ్చు కొన్ని గంటల్లో నువ్వు మా ఊరు వచ్చినా సరే లేకపోతే నేనే కలకత్తా వచ్చేస్తాను చూడాలనుకున్నప్పుడల్లా నవ్వరా బాబు నిన్న ఇలా చూడలేరు అంటున్న శేఖర్ని చూసి మెల్లిగా నవ్వుతూ విషు హ్యాపీ జర్నీ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు నవ్వరా బాబు నిన్న ఇలా చూడలేను అంటున్న శేఖర్ని చూసి మెల్లిగా నవ్వుతూ విష్ యూ హ్యాపీ జర్నీ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఇంతలో సుషమా వచ్చింది నవ్వుతూ అన్నయ్య ఇంకా మీకు ఈ రాజప్రసాదాల్ని వదిలిపెట్టాలండి లేదా అంటూ హాస్టల్ వదిలినా వీడు నన్ను వదలడం లేదమ్మా అంటూ శిరీష్ వైపు చూసి నవ్వాడు శేఖర్ శిరీష్ సామాను తీసుకుని రెడీ అయ్యాడు మనం స్టేషన్కి వెళ్ళడం లేదా అన్నయ్య అంది సుషమ శిరీష్ మౌనంగా అడ్డంగా తల ఊపి శేఖర్ చెయ్యి పట్టుకుని సున్నితంగా నొక్కి వదిలేస్తూ భారం అయిపోతున్న గొంతుతో శేఖర్ వెళ్లంగానే లెటర్ రాస్తావు కదూ అన్నాడు మౌనంగా చిన్నబోయిన శిరీష్ ముఖం చూస్తూ తల ఊపాడు శేఖర్ వాళ్ళిద్దరిని మౌన వాళ్ళిద్దరి మౌనాన్ని గంభీరతను చెదరగొట్టాలని సుషమ అల్లరిగా నవ్వుతూ నిలబడే మరేదో లోకంలో విహరిస్తున్నట్లున్నారన్నయ్య నేనొకదాన్ని ఉన్నాను ఇక్కడ వచ్చే నెలలో నేను అన్నయ్య నువ్వు పిలవకపోయినా మీ ఊరు వస్తాం జాగ్రత్త ఏర్పాట్లన్నీ గ్రాండ్గా ఉండాలి అంటూ ఇద్దరినీ నవ్వించింది శిరీష్ సుషమ కరు కనుమరుగయ్యేంత వరకు చూసి వాచ్మ్యాన్ను పిలిచి సామాను టాక్సీలో పెట్టించి వాటన్ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి స్టేషన్కి చేరి అప్పటికే సిద్ధంగా ఉన్న ట్రైన్ ఎక్కాడు శేఖర్ ఒంటరిగా తోడుగా ఉన్న సామానుతో శిరీష్ స్టేషన్కి రాని కారణం ఊహించుకుని మెల్లిగా నవ్వుకున్నాడు మరీ సున్నిత హృదయం వాడిది వాడి కళ్ల ముందు తను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంటే చూడలేడట ఆ క్రితం రోజే ఆ మాట చెప్పి నేను సెండాఫ్ ఇవ్వడానికి స్టేషన్కి రాను శేఖర్ అన్నాడు మరో పది నిమిషాల్లో ట్రైన్ బయలుదేరింది కలకత్తా దాటి తమ ఊరి వైపు పరుగులు తీస్తున్న ట్రైన్తో పాటు ఆలోచనలు కూడా ఊరి వైపు పరిగెత్తడం మొదలుపెట్టాయి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు అదృష్టమో దురదృష్టమో మరెవ్వరూ ఎక్కడ ఎక్కలేదు శేఖర్ ఆలోచనలకు అంతరాయం కలిగించే వారెవ్వరూ లేరు తమ ఊరు చిన్నదే అయినా అందంగా అపురూపంగా అనిపిస్తుంది శేఖర్కు పునర్జనుల కోసమైతేనేం తన కొడుకు కళ్ళ ఎదురుగా ఉంటాడని అయితేనేం మిడిల్ గా ఉన్న స్కూల్ను స్కూల్ చేయించగలిగారు రఘుపతిరావు గారు తమ పరపతి వల్ల కొంత స్వంత డప్పు ఫండ్గా ఇచ్చి అలా ఆ ఊరికో హై స్కూల్ ఉందనే కానీ వసతులు పెద్దగా ఏమీ లేవు హాస్పిటల్ లాంటి అత్యావసరాలకు కూడా వాళ్ళు కలకత్తా పరిగెట్టాల్సిందే పేరుకి ఓ ప్రైవేట్ డాక్టర్ ఉన్నాడు కలకత్తా నుంచి వచ్చే కొన్ని ప్యాసింజర్స్ మాత్రమే అక్కడ ఆగుతాయి అందమైన ఊహలతో అనంతమైన ఆశలతో స్వగ్రామంలో అడుగుపెట్టాడు శేఖర్ ఇక ఎప్పటికీ తల్లిదండ్రుల దగ్గరే ఉండవచ్చు పచ్చని పంట పొలాలను మరింత సారవంతం చేసే పథకాలు ఆలోచిస్తూ గంగాపూర్లో ఒక్కో వసతి ఎలా ఏర్పాటు చేయాలని ఆ గ్రామాన్ని ఎలా ఉద్ధరించాలని రకరకాలుగా ఆలోచిస్తూ గ్రామం వైపు నడుస్తున్నాడు శేఖర్ తను కోరుకున్న డిగ్రీ చదువు పూర్తయింది ఫస్ట్ క్లాస్ రావడం ఖాయం ఇంకా తన ఇష్టప్రకారం స్వంత పొలాలు చూసుకుంటూ గ్రామ పురోభివృద్ధికి తనకు చేతనైనంత వరకు పాటుపడుతూ హాయిగా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ తిరగవచ్చని ఏవేవో కలల్లో తేలిపోతూ నడుస్తున్న శేఖర్కు ఏదో కలకలం వినిపించింది రోజు ఆ చిన్న ఊళ్ళోని పెద్ద భవనానికి అధిపతి ఏకైక వారసుడు జమీందారు బిడ్డ స్ఫురద్రూపి అయిన ఇరవై ఏళ్ల శేఖర్ను పరీక్షగా చూడాలని ఎన్నో జతల కళ్ళు తలుపు సందుల్లోంచి కిటికీలో నుంచి ఆత్రంగా చూస్తూ గాజుల శబ్దాన్ని ఆపే ప్రయత్నంలో మరింత శబ్దం చేస్తూ ఉత్సుకత ఉట్టిపడే కళ్ళతో ఆరాటంగా ఆతృతగా చూస్తున్నాయి అందరినీ క్రీగంట గమనిస్తూ తనలో తాను నవ్వుకుంటూ తమ ఇంటివైపు అడుగులేస్తున్నాడు శేఖర్ హఠాత్తుగా శేఖర్ కాళ్ళు అతని మాట వినటం మానేశాయి నిలుచున్న చోటే కాళ్ళు భూమికి అంటుకుపోయినట్లు నిలబడిపోయాడు కారణం మరేమీ లేదు ఎదురుగా కర్పూరం వెలిగించిన పళ్లెంతో ఆ వెలుగుతో పోటీ పడే కళ్లతో చిరునవ్వు నవ్వుతూ కొంటెగా చూస్తున్న పదహారేళ్ల పదహారణాల పాల్ పల్లెపడుచు తనని తాను నిగ్రహించుకుంటూ అయోమయంగా మారిన ముఖానికి గాంభీర్యం పులుముకుంటూ ఏమిటిది అన్నాడు మరేమో మరేమో మీరు అంత దూరం నుంచి నడిచి వస్తున్నారు కదండీ మరి దారి పొడుగున ఆ గంగమ్మ సూరమ్మ లక్ష్మమ్మ గిరిజమ్మ సరసు ఇందిర వాళ్ళంతా కళ్ళింతింత చేసుకుని అలా చూశారు కదా మరి మీకు దిష్టి తగలదు అందుకని మరేమో మరేమో అంటూ నసుగుతున్నట్టున్న ఆ అమ్మాయి అమాయకత్వానికి ఫక్కుర నవ్వు వచ్చింది శేఖర్కు మరి త్వరగా కానివ్వు అన్నాడు చేతులు కట్టుకుని బుత్తిగా నిలబడుతూ ఆ అమ్మాయి మునిపంట పెదాన్ని నొక్కి నవ్వు నాపుకుంటూ నెమ్మదిగా ఆ హారతి పళ్ళాన్ని శేఖర్ చుట్టూ మూడు మార్లు తిప్పింది కిరుక్కున వెనుక తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆ అమ్మాయిని ఏ అమ్మాయి అంటూ వెనక్కు పిరిచిన శేఖర్ వైపు తిరిగి ప్రశ్నార్థకంగా చూస్తూ నా పేరు అమ్మాయి కాదు మాధవి అంది మరేం లేదమ్మాయి అదే మాధవి మరి వాళ్ళలా చాటుగా చూస్తేనే నాకు దిష్టి తగులుతుందనుకుని ఎంత శ్రద్ధగా దిష్టి తీసావే మరి నువ్వు చెప్పకు చారడేసి కళ్ళు పెట్టుకుని ఎదురుగా నిల్చుని రెప్పవాల్చకుండా ఎంతసేపు చూశావే మరి నీ దిష్టి తగలదు అన్నాడు కొంటెగా నవ్వుతూ మాధవి సిక్కుపడుతూ నెమ్మదిగా తల ఉంచుకుని ఇంటికి వెళ్ళి మీ అమ్మగారితో దిష్టి తీయించుకోండి అని నాలుగు కొరుక్కుంటూ క్షమించండి అసలు ఈ దిష్టి తీయటమంతా ఒట్టి నాటకం అలా చేయగలిగితే నాకు ఐదు రూపాయలు ఇస్తామని వాళ్ళంతా సవాల్ చేశారు అందుకని అంటూ ఇబ్బందిగా కదులుతున్న మాధవిని చూస్తే నవ్వాగలేదు శేఖర్కు ఓహో అదా సంగతి పోనీలే వాళ్ళ పందెం పుణ్యమా అంటూ నిన్ను చూసే అదృష్టం కలిగింది లేకపోతే మా పల్లెలో ఇంతటి ధైర్య సాహసాలు గల ఓ సౌందర్య రాసి ఉందని నాకెప్పటికీ తెలిసేది కాదు అందుకు నీ స్నేహితురాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటుండగానే నెమ్మదిగా కదిలి శేఖర్కు కొంచెం దూరంగానే చెంగు చెంగును గంతులేస్తూ దూరంగా నుంచి ఇటే చూస్తున్న స్నేహితుల్ని కలుసుకుని నవ్వుకుంటూ వెళ్లిపోయింది మాధవి అంతరంగంలో తరంగాలు సృష్టించి దూరంగా వెళ్ళిపోతున్న మాధవిలో ఏదో టీవీ రాజసం తొడికిసలాడుతున్నాయి అమాయకత్వం అణువణువున మూర్తీభవంచినట్లున్న ఆ ముఖంలో ఏదో తెలియని సాహసం ఏ పన్నైనా పట్టుదలతో సాధించగల నేర్పు కనిపిస్తున్నాయి ఇన్నాళ్ళు కనిపించని ఈ పెనుపు ఎవరు ఆలోచనతో అలాగే నిలబడిన శేఖర్కు వెనుకే సామానుతో వస్తున్న రామయ్య పదండి చిన్నబాబు అలా నిలబడిపోయారేం అన్న పిలుపు ఈ లోకంలోకి తెచ్చింది నెమ్మదిగా తమ వైపు అడుగులు వేస్తుండగా రామయ్య ప్రారంభించాడు మాధవమ్మ వచ్చాక మన ఊరికే కలొచ్చిందబ్బాయి గారు పాపం వాళ్ళమ్మగారు ఆ మధ్యనే పోయారట తండ్రి ఈ మధ్యలే పోయారట మన గోపాలం గారు లేరు మన పొలాలు కౌలుకి తీసుకున్నారే ఆరికి సయాన చెల్లెలి కూతురేనంట ఈ మాధవమ్మ పాపం తల్లి తండ్రి పోయిన ఆ ఆయమ్మను వాళ్ళ తమ్ముణ్ణి దొట్టబుద్ధితో పట్నం నుంచి తీసుకొచ్చి తమ కాడే పెట్టుకున్నారు గోపాలంబాబు ఆరికి వీళ్ళు వచ్చిన తర్వాత హాయిగా ఉందిలేండి మాధవం వచ్చిన తర్వాత సాయిత్రమ్మ గారికి మహాసుఖంగా ఉంది పాపం దాదాపు పనంతా మాధవమ్మే ఆడుతూ పాడుతూ చేసుకుపోతుంది సాయిత్రమ్మ గారికి శ్యాంబాబుతో బాగా కాలక్షేపం ఆరికి పిల్లలు లేరుగా పాపం ఆ అక్క తమ్ముళ్ళిద్దరిని తమ బిడ్డల్లాగే చూసుకుంటున్నారండి గోపాలంబాబు సాయిత్రమ్మ గారికి శ్యాంబాబు అంటే మా చెట్టముద్దండి అంటూ ఫుల్ స్టాప్ లేకుండా మాధవిని గురించి అడగకుండానే చెప్పుకుపోతున్న రామయ్య మాటలకు ఊ కొడుతూ ఉన్నతంగా కల్పించే తన బిల్డింగ్లోకి అడుగుపెట్టాడు శేఖర్ ఆనందంగా ఎదురొస్తున్న తల్లి అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూ తండ్రి ఆరోగ్య వివరాలు కనుక్కుంటూ ఇంట్లో ఉన్న నౌకర్లందరినీ పేరు పేరున పలకరిస్తూ తృప్తిగా వారు చెప్పే సమాధానాలు వింటూ ఆ పగలంతా గడిపేశాడు ఆ ఇంట్లో వాళ్లకు నౌకర్లకి కూడా చాలా కాలానికి కనిపించిన చినబాబును చూస్తే కన్నుల పండుగగా ఉంది ఆ రోజు పండుగలాగే స్వీట్ చేయించి అందరికీ పంచారు శ్యామలాదేవి సాయంత్రం అలా గంగా తీరానికి వెళ్ళి తిరిగి రావాలని బయలుదేరాడు శేఖర్ మామిడి తోట మీదుగా వెళ్ళి నదీ తీరానికి వెళితే బాగుంటుందని కొంచెం పెందలాడే బయలుదేరి మామిడి తోట చేరుకున్న శేఖర్ కళ్ళు తెలియని వింత ఆనందంతో వెలిగాయి ఎదురుగా నలుగురు అమ్మాయిలు బిందెలు బోర్లించుకుని కూర్చుని మామిడికాయలు తింటున్నారు ఐదవ బిందె ఖాళీగా ఉంది దానికి సొంతదారు మామిడి చెత్తెక్కి కూర్చుని మామిడికాయ తింటూ సరస్సు నీకు ఇంకోటి ఇమ్మంటావేంటే పర్వాలేదు తిను అంటూ మరో కాయ చటుకును కోసి క్రింద కూర్చున్న అమ్మాయి మీదకు విసిరింది మిగతా అమ్మాయిలు కూడా లేచి మధు మాకు ఇవ్వవే అంటూ ఎగపడుతుంటే ఉండండి బాబూ తోరకాయలు దొరికి చావడం లేదు అంటూ ఆ తోటకంతటికీ సర్వాధకారిణిలా వాళ్ళందరికీ కోసి క్రింద పడేసి తను మరో కాయ కోసుకుని కొమ్మ మీద కూర్చుని దర్జాగా కాళ్ళు ఊపుతూ హాయిగా మామిడికాయలు తింటున్న మాధవిని చూస్తే శేఖర్కు నవ్వాగలేదు బలవంతంగా పెదాలు పిగపట్టి చాటు నుంచి తతంగమంతా చూసి ముందుకు వెళదామనుకునేంతలో అందులో ఓ పిల్ల మాధవి కాలందుకుంటూ మధు ఈరోజు నువ్వో పాట పాడాలే చాలా రోజులైంది నీ పాట విని అంది అంతే మిగతా వాళ్ళందరూ మాధవి కాళ్ళు రెండూ పట్టుకుని ఊపుతూ పాడవే మధు నిజంగానే చాలా రోజులైంది నీ పాట విని మాకు వినాలనే ఉంది అంటూ బలవంతం చేయడం మొదలుపెట్టారు బాబోయ్ నేను క్రింద పడతానర్రా నా కాళ్ళు లాక్కండి మొద్దురా చిప్పలా ఏమిటా మోటుపళ్ళు వదలండి నా కాళ్ళు పాడతాను గాని అంటూ కాళ్ళు రెండు పైకి లాక్కుని కొమ్మ ప్రక్కగా జరిగి ఏటవాలుగా ఉన్న కొమ్మ మీద హాయిగా ఆనుకుని నిర్లక్ష్యంగా తన చేతిలోని మామిడికాయను బలంగా విసిరింది దూరంగా సరిగ్గా శేఖర్ వైపే రావడంతో ఒడుపుగా అందుకున్నాడు మాధవి జాస విసిరిన కాయవైపు లేకపోవడం వల్ల శేఖర్ అందుకోవడం గమనించలేదు పాడతాను గాని మరి నాకు లంచమేమిస్తారే అంది మాధవి చిన్నగా నవ్వుతూ అమ్మాయిలందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రొద్దున్నే కదే హారతి పందెంతో మా దగ్గర ఐదు రూపాయలు కాజేశావు అంది సరసు శాంత ముందుకొస్తూ అప్పా ఏడవకే సరసు నీ రూపాయి నీకిస్తాన్లే అని మధువైపు తిరిగి పోని నీ బిందెనేళ్ళు నీ బిందె నీళ్లు కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో అందిస్తాను పాడు మధువు అంది పోనీలే ఆ చెయ్యాల్సిందేందు తర్వాత చెప్తాను ఆలస్యమవుతోంది అత్తయ్య శ్యాము ఎదురుచూస్తూ ఉంటారు ఒక్కటంటే ఒక్కటే పాడతాను ఆ తర్వాత మరోటి మరోటి అంటూ రాగాలు తీశారంటే ఒక్కొక్కళ్ళు వీపు సాఫ్ చేస్తాను అంది మధు వేలితో బెదిరిస్తూ సరే నీ ఇష్టం వచ్చినట్టు చేత్తుగానిలే మా తల్లి ముందు ఓ పాట పాడవే మా అమ్మవు కదూ మా బుజ్జీవి కదూ అన్నారందరూ ఏకకంఠంతో శేఖర్ ఊపిరి బిగపట్టి నుంచున్నాడు ముచ్చటైన ఆలాపనతో ప్రారంభమైంది మాధవి పాట చక్కటి రాగం ఇంపైన గొంతు అంతకు మించి చక్కటి భావంతో ఉన్న ఆ పాట మనస్సును ఉర్రూత రూగిస్తోంది భావానికి తగ్గట్లు భంగిమలు మారుతూ హృదయాన్నే శృతి చేసి పాడుతున్నట్లున్న అపూర్వ మాధుర్యంలోని వంపులు అలా అలా గాలిలో తేలి వస్తున్న ఆ గానంలో తేలిపోతూ ఆ రూప సౌందర్యానికి పరవశించి మోకరింప చేసుకోగల గాత్రం ప్రసాదించిన భగవంతుడు మంచి జస్టిస్ చేశాడు అని అనుకుంటూ చెవుల ఆ గానమాధుర్యానికి అప్పగించి కళ్లతో అపురూప సౌందర్యాన్ని తదేకంగా చూస్తున్నాడు శేఖర్ చప్పట్లు కొడుతూ స్నేహితులంతా నవ్వుతూ లేచారు బిందెలు చేతుల్లోకి తీసుకుని అంతవరకు మామిడి చెట్ల మధ్య వాళ్ళ చిరిపికయ్యాలు మాధవి రాజ టీవీతో న్యాయాధికారినిలా జడ్జిమెంట్ చేసే పద్ధతి రమ్యాతి రమ్యమైన మాధవి గొంతుతో విన్న సుమధురమైన పాట వింటూ తన్మయత్వంలో ఉన్న శేఖర్ వాళ్ళ చప్పట్లు విని తనూ చప్పట్లు కొడుతూ వాళ్ళ మధ్యకు వచ్చాడు ఎక్కడి వాళ్ళక్కడ నుండి బిందెలు పట్టుకుని నదివైపు పరుగులంకించుకున్నారు శేఖర్ని చూసి తొందరగా చెట్టు దిగి తను పారిపోయే ప్రయత్నం లో ఉన్న మాధవి శేఖర్ పట్టుకోకపోతే ఆ కొమ్మ మీద నుంచి అమాంతంగా క్రింద పడి ఉండేది శేఖర్ చేతుల్లో నుంచి తప్పించుకుని బిందె తీసుకుని శాంతా ఆగవే అంటూ పరిగెత్తపోయిన మాధవి చెయ్యి పట్టుకుని ఆపాడు శేఖర్ అమాయకత్వం ప్రతిఫలించే ఆ కళ్ళల్లో భయం సిక్కు కలగాపులకంగా కనిపించాయి ఒక్క క్షణం ఆ కళ్ళలోకి పరిశీలనగా చూసిన శేఖర్ చెయ్యి వదిలేశాడు సారీ అంటూ అదే అదను అనుకుని ముందుకు అడుగు వేయబోయిన మాధవి శేఖర్ గొంతు విని ఆగిపోయింది ఏ అమ్మాయి ఏమిటిది ఎవరినడికి ఇక్కడ కాయలు కోసి పెడుతున్నావు అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపం నటిస్తూ నా పేరు అమ్మాయి కాదు ఏ అమ్మాయి అంతకన్నా కాదు మాధవి అని ఎన్నిసార్లు చెప్పాలండి అంది చికాకు నటిస్తూ ఆ సరి మాధవీదేవి గారు తమరు ఎవరినడిగి ఈ కాయలు కోసారో తెలుసుకోవచ్చా అన్నాడు శేఖర్ చిన్నగా నవ్వుతూ ఆశ్చర్యంగా కళ్ళు మరింత పెద్దగా చేసి చూస్తూ మహా చక్కగా అడుగుతున్నారే మేమేమైనా దొంగలం అనుకున్నారా నుంచి చూస్తున్నాను ఏమిటండి మీ డబాయింపు మంచి మర్యాద లేకుండా ఏమిటో అడగటం కావాలంటే మీరు రెండు కాయలు కోసుకోండి ఈ తోటలో మిమ్మల్ని ఎవరు అడుగు అడ్డు పెట్టరు అసలు ఈ తోట ఎవరిదో తెలుసా మా మావయ్య గారిది మీరు కోసుకున్నట్లు చెప్పనులేండి మా మావయ్యతో ఏదో పట్నం నుంచి వచ్చారు కదా సరదాగా తినాలనిపించిందేమో నన్ను అడిగారు నేనే కోసి ఇచ్చాను మావయ్య నేనే కోసిచ్చాను మావయ్య అని చెప్తాలెండి మీకేం భయం లేదు కోసుకోండి అంటున్న మాధవి మాటలకు మతి తప్పినట్లు ఆమెనే చూస్తూ ఆశ్చర్యపోతున్న శేఖర్ను అలాగే ఆలోచనలకు వదిలేసి నవ్వుకుంటూ బిందె పట్టుకుని ముందుకు పరిగెత్తింది మాధవి జడకుచ్చులు ఓ చేత్తో పట్టుకుని ఊపుకుంటూ గంతులేసే లేడి పిల్లలా ముందుకెళ్తున్న మాధవిని చూస్తూ చిన్నగా ఎగరేసి నవ్వుకున్నాడు అసలు విషయం ఆ తోట జమీందారు గారిదేనని ఈ మధ్య అస్వస్థత కారణంగా అలాగే వదిలేయడం జరిగిందని మాధవికి తెలియదు పాపం నడుస్తూ ఆలోచనల్లో పడ్డాడు శేఖర్ పొలాల్లో నుంచి వీచే చల్లగాలి ఎదురుగా కనిపించే నదిలో అలల్ని కదిలిస్తుంటే సంజకిరణాలు పడి అందంగా మెరుస్తున్నాయవి మాధవి మాటల్ని డబాయింపును తలుచుకుంటూ అందమైన సాయంత్రపు సౌందర్యాన్ని అనుభవిస్తూ నదీ తీరంలో ఇసుకపై కూర్చున్నాడు శేఖర్ ఆ రోజు తెల్లవారుజామునే శేఖర్కు వంటగదిలో నుంచి చల్లకవ్వం తిప్పుతున్న అదో రకమైన శ్రావ్యమైన శబ్దంతో ఆహ్లాదంగా అనిపించింది బహుశా ఆ శబ్దమే శేఖర్ని అంత త్వరగా లేపేసిందేమో మళ్ళీ చాలా రోజులకు వింటున్న ఆ శబ్దాలు ఉత్సాహాన్ని కలిగిస్తుంటే ఒక్క గంతులో మంచం మీద నుంచి క్రిందకి ఉరికి తన కోసం నాన్నగారు ప్రత్యేకంగా కట్టించిన బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుని అలాగే ఆ చల్లటి నీళ్లతో స్నానం కానిచ్చి డ్రెస్ చేసుకుని వంటగదిలో అమ్మ దగ్గర చేరాడు శేఖర్ని చూసి చిన్నగా నవ్వుతూ వంట మనిషిని ఏవేవో పురమాయిస్తున్న దానిలా అప్పటికే చేసి రెడీగా ఉంచిన కాఫీ ఫ్లాస్క్లో నుంచి కప్పులో పోసి శేఖర్కి అందించారు శ్యామలాదేవి అప్పుడే లేచావేం బాబు కొంచెంసేపు పడుకోపోయావా అంటున్న తల్లివైపు అప్యాయంగా చూస్తూ ఇవాళ నేను పొలం వెళతానమ్మా మధ్యాహ్నం భోజనం అక్కడికే పంపించు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ నువ్వేం చేస్తావురా పొలం వెళ్ళి గారు అన్నీ చూసుకుంటారులే నాలుగు రోజులు ఇంటి పట్టున ఉండి హాయిగా విశ్రాంతి తీసుకోక ఇప్పుడే ఈ పొలం పుట్రా పండు నీకెందుకు బాబు అంటూ దగ్గరగా వచ్చి క్రాఫ్ట్ సరిచేస్తున్న తల్లి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ ఇంక ఎప్పుడూ నీ కళ్ళ ముందే ఉంటాను కదమ్మా ఇంక రోజూ ఈ ప్రసాదాన్నే తింటాను నేను చదివింది మన పొలాలని ఇలా మంచి పద్ధతుల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చే చదువమ్మా ఇంకా మంచి పద్ధతుల్లో అభివృద్ధిలోకి తీసుకొస్తాను మరి మనం సొంతంగా చూసుకోకపోతే అన్నీ తెలిసేదెలా ఇక రోజు నేను పొలం వెళ్ళక తప్పదు అందులోనే నాకు ఆనందం ఉందమ్మా గోపాలం గారిని అడిగి వివరాలు తెలుసుకుంటాను అవసరమైనవన్నీ కలకత్తా వెళ్ళి తీసుకొస్తాను ఇంకా మన పొలాలు ఎలా పండుతాయో చూడు అంటూ పాచితి తెలిసిన పెద్ద మనిషిలా మాట్లాడుతున్న శేఖర్ని చూస్తే మొన్న మొన్నటి వరకు తన కొంగు పట్టుకుని వెన్నముద్దల కోసం గొడవ చేసిన శేఖరేనా అప్పుడే ఇంత పెద్దవాడైపోయాడా అని ఆలోచనల్లో పడిపోయిన శ్యామలాదేవి శేఖర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది అమ్మా మరి నా మామూలేది అంటూ నవ్వుతూ చేయి చాపిన శేఖర్ మళ్ళా ఎప్పటి చిన్ని చిల్ చిన్న చిలిపి శేఖర్గానే కనిపించడంతో నవ్వుకుంటూ చల్ల చేస్తున్న రామి దగ్గరికి వెళ్ళి చేతి నిండుగా తీసుకువచ్చి శేఖర్ చేతిలో పెట్టింది ఆపేక్షగా ఆ వెన్నంతా తినేసి చెయ్యి కడుక్కుని బయలుదేరబోతున్న శేఖర్ని ఆపి టిఫిన్ చేసి వెళ్ళమని చెప్పి అప్పుడే వాయి తీసి అక్కడ పెడుతున్న వంట మనిషి సుందరమ్మ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో నాలుగు ఇడ్లీలు ఇన్నె నిండా నెయ్యి కారపొడి తీసుకొచ్చి శేఖర్ ముందు పెట్టారు అంతప్రుద్దిన్నే ఇడ్లీ తినాలంటే ఇబ్బందిగా అయినా ఊరికి వచ్చిన మొట్టమొదటి రోజునే అమ్మను నొప్పించడం ఇష్టం లేక ఎలాగో ఆ నాలుగిడ్లీలు తిని నెమ్మదిగా పొలం వైపు సాగించాడు శేఖర్ తెల్లవారక ముందే లేచే పల్లె వాతావరణంలో ప్రతి ఇంటి ముందు కళ్లాపి చల్లి ముక్కులతో ముచ్చట కొలిపే ముంగిళ్లను దాటుకుంటూ ముందుకు నడుస్తున్న శేఖర్ తనకు పది గజాల దూరంలో ముందు నడుస్తున్న వ్యక్తిని పరిశీలనగా చూసి ఒరే చందు అంటూ కేక వేశాడు శేఖర్ పిలుపుతో వెరితిరిగిన చంద్రం శేఖర్ని చూసి నవ్వుతూ రెండడుగులు వెనక్కి వేశాడు ఆగమని సైగ చేసి శేఖర్ ముందు పరుగెట్టి చంద్రాన్ని కలుసుకున్నాడు ఆప్యాయంగా శేఖర్ చెయ్యి నొక్కుతూ ఎప్పుడొచ్చావురా పరీక్షలు ఎలా ఇంత ఏమిటిత్తపొడుతున్నే పొలం వైపలదేరావు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న చంద్రాన్ని ఆపుతూ ఆగరా బాబు ఒక్కటొక్కటి అడుగు అన్ని ప్రశ్నలు ఒక్కసారిగా గుమ్మరిస్తే బదిలెలా చెప్పను అంటూ నవ్వుతూ చంద్రం ప్రశ్నలకు జవాబు చెబుతూ ముందుకు నడిచాడు శేఖర్ భుజాల మీద చేతులు వేసుకుని చిన్నప్పటి కొంటె కబుర్లతో కడుపుప్ప నవ్వుకుంటూ మధ్య మధ్య కలకత్తా కాలేజీ కబుర్లు నంజుకుంటూ కలిసిపోతున్న వాళ్ళిద్దరూ చంద్రం వాళ్ళ పొలానికి వెళ్లవలసిన చోట చెరోప్రక్కగా చీలిపోతూ సాయంత్రం గంగానది ఒడ్డును కలుసుకుందామని చెప్పుకుని విడిపోయారు శేఖర్ తమ పొలం చేరుకునేసరికి తెల్లవారింది అప్పటికే పొలం చేరిన గారు పనివాళ్లకి పనులు పురమాయిస్తూ కూర్చున్నవాడల్లా శేఖర్ని చూసి నవ్వుతూ ఎదురొచ్చి పలకరించాడు మధ్యాహ్నం వరకు వాళ్లు చేస్తున్న పనులు చూస్తూ వాటిలో లోపాలు ఎత్తి చూపుతూ పొలాల గురించి మంచి చెడ్డలు వాటికి తెప్పించి వేయవలసిన ఎరువులు వాటిని గురించి గోపాలం గారితో చర్చించాడు శేఖర్ పదకొండు గంటల ప్రాంతంలో గోపాలం గారు ఓ పనివాణ్ణి పిలిచి తాటి ముంజలు కొబ్బరి బొండాలు తెప్పించారు ఇద్దరూ కూర్చుని తాడి ముంజలు తిని కొబ్బరి నీళ్లు తాగి మరోసారి పొలం సర్వే చేస్తూ బయలుదేరారు అన్ని పొలాలు చుట్టి వచ్చేసరికి ఒంటి గంట అయింది పంటకాలవలో పడుతున్న పంపు నీళ్లతో రే కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని నిమ్మ చెట్టు కిందకెళ్లి కూర్చున్నారు ఇంకా భోజనాలు రాలేదు ఏవో కబుర్లు చెప్పుకుంటుండగానే ఎర్రటి మీద తెల్లటి ఓణి ఎర్రటిదే జాకెట్టు వేసుకుని ఓణి నడుంచుట్టూ తిప్పి దోపి చేత జడకుచ్చులు ఊపుకుంటూ మరో చేత క్యారియర్ పట్టుకుని గట్టు మీద ఒయ్యారంగా నడిచి వస్తున్న మాధవి కనిపించి శేఖర్ కళ్ళు ఒక్కసారి ఆశ్చర్యంతో మెరిశాయి మరుక్షణం అటు చూడనట్లే గోపాలంగారితో ట్రాక్టర్ తెస్తే అందరికీ ఎలా లాభసాటిగా ఉంటుందో మధ్య మధ్య ఉన్న గట్లు తెక్కొట్టి సమిష్టి వ్యవసాయం చేయడం వల్ల ప్రయోజనమేమిటో అనే విషయాల మీద చర్చ మొదలు పెట్టాడు శేఖర్ మాటలు శ్రద్ధగా వింటున్న గోపాలంగారు మాధవి ఎదురుగా వచ్చి మామయ్య అని పిలిచే వరకు అటు చూడలేదు మాధవిని చూసి నవ్వుతూ ఈ ఎండలో పడి వచ్చావమ్మా రాముడికిచ్చి పంపకూడదు అన్నాడు ఆప్యాయంగా క్యారియర్ అందుకుంటూ ఓరకంట ఓసారి శేఖర్ని చూసి రాముడికి వాళ్ళ జ్వరమట అందుకని వాడివాళ్ళ రాలేదు అత్తయ్య వస్తానంటే నువ్వెందుకు అత్తయ్య నేను వెళ్తానులే అని నేనే వచ్చాను ఆ శ్యామ్ ఒకటే గోల చేస్తాడు నా మాట వినడు అంటూ బొంగమూతి పెట్టి గోపాలం గారి ప్రక్కన కూర్చుంది ఇంతలో శేఖర్ క్యారియర్ తీసుకుని రామి వచ్చింది వాళ్ళిద్దరూ భోజనాలు చేస్తుంటే రామితో కబుర్లేసుకుంది మాధవి క్లుప్తంగా మాధవిని పరిచయం చేశాడు గారు వివరాలు ముందే రాఘవయ్య ద్వారా విని ఉండటం వల్ల నెమ్మదిగా భోంచేస్తూ శ్యామ్ ఏం చేస్తున్నాడంటే అని అడిగాడు ప్రశ్న గోపాలం గారి అడిగిన చూపులు మాధవ్ ఉన్నాయి ప్రస్తుతం భోజనం చేస్తున్నాడు అత్తయ్య దగ్గర కూర్చుని టక్కున సమాధానం చెప్పి కిసుక్కు నవ్విన మాధవి వైపు చూసి మురిపెంగా నవ్వుతూ ఏంట కొంటి సమాధానం మధు అని మందలించి నాలుగో క్లాస్ చదివాడట కలకత్తాలో మళ్ళీ అందులోనే చేర్చాము మన ఊళ్ళో ఇంకా మధు స్కూల్ ఫైనల్ పూర్తయింది కాలేజీలో చేర్చాలంటే మనకు దగ్గరలో కాలేజీ లేదు మళ్ళీ పట్నం వెళ్ళాలి ఆడపిల్లను ఒంటరిగా అక్కడ ఉంచటం ఇష్టం లేక ఊరుకున్నాను అంటూ త్వరగా తన భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కోవడానికి లేచి వెళ్ళారు గోపాలం గారు